రాష్ట్రంలో అత్యంత క్రింద తరగతి పారిశుధ్య పనులు చేసే నిరుపేద కార్మికులకు పూర్తి స్థాయిలో 24,000 రూపాయల జీతం ఇవ్వాలని సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ కార్మికుల మహాసభలో వారు మాట్లాడుతూ, పారిశుధ్య పనులను చేస్తున్న బడుగు బలహీన వర్గాల వారికి పూర్తి స్థాయిలో సకల సదుపాయాలు కల్పించాలని, ఓటీఎస్ నుంచి వారి కుటుంబానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెలుగూరు రాధాకృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు జంగాల అజయ్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి మరియు పలువురు నాయకులు కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యంత క్రింది తరగతి పారిశుద్ధ్య పనులు చేసే నిరుపేద కార్మికులకి పూర్తి స్థాయిలో 24,000 జీతాన్ని ఇవ్వాలని, వారికి సకల వైద్య సదుపాయాలు కల్పించాలని, ఇలాంటి పేదలు ఉంటే బలహీన వర్గాల పక్కా గృహాలకి ఓటీఎస్ పేరుతో ఈ ప్రభుత్వం వసూలు చేయదలసిన 10,000-20,000 పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈనాడు గుంటూరు నగరంలో జరిగే మున్సిపల్ కార్మికుల మహాసభ డిమాండ్ చేస్తుంది. ఉన్న వాళ్ళకి కంచాల్లో, లేని వాళ్ళకి ఆకుల్లో పెట్టే ఈ ప్రభుత్వాల దివాలా కోరి విధానాల్ని పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో ప్రతిఘటిస్తామని హెచ్చరిక చేస్తున్నాం. ఒకనాడు 6,700 రూపాయలు జీతమున్న పారిశుధ్య కార్మికులు 12,000 జీతం, 6,000 మెడికల్ ఎలవెన్స్ పేరుతో 18,000 నెలకి సంపాదిస్తున్నారంటే అది మన యూనియన్ యొక్క పోరాటం, యాక్టివిస్ట్ యొక్క పోరాటం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో నిరుపేదలకి తక్కువ వేతనాలతో పనిచేసి సామాజికంగా గౌరవం లేని ఉపాధిలో నివసించే వారి కోసం చిత్తశుద్ధితో పనిచేసే ఏఐటీసి దాని రాజకీయ విధానాన్ని రానున్న రోజుల్లో అమలు జరుపుకుంటూ ఓట్లు కొల్లగొట్టి పేదల జీవితాల్ని బుద్ధిపాలు చేసే జాతీయ ప్రాంతీయ పెట్టుబడిదారి పార్టీల నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలుగజేసే రాజకీయ పోరాటాలు కూడా కార్మికులు సిద్ధం కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.